నేను ఈరోజు ఇక్కడ ఇలాంటి ప్లేస్లో కొరియోగ్రాఫర్గా ఒక ముద్ర పడింది. కొరియోగ్రాఫర్గా నేను ఉన్నాను అంటే దానికి కారణం నితిన్ గారు. నేను నాకు ఫస్ట్ నేను కొరియోగ్రాఫర్ అయితే చరణ్ సార్తోనే నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఆయన మంచి డాన్సరు అని నేను పట్టుబట్టి బంగారు కొడు పెట్టే సాంగ్ నేను డెమో చేశాను. మగధీర చేయలేకపోయినాను అప్పుడు, అదేదో సమ్ కారణాల వల్ల. బట్ ఆ డెమో జస్ట్ చూసి నేను ఎలా చేస్తానో అస్టెంట్ చేశానా, ఎవరి దగ్గర నేను చేశానా లేదా అన్ని చూడకుండా ఫస్ట్ ఆ డెమో చూసి వెంటనే పిలిపించి నాకు ద్రోణలో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు ఆయన. ఆ దాంట్లో నాకు కంటిన్యూగా ఇమ్మీడియట్లీగా ఇంకో సాంగ్ ఇంకో సాంగ్ మొత్తం 3 సాంగ్స్ ఇచ్చారు. సో నితిన్ సార్, నేను ఈ హెడ్ ఉందంటే అది మీ వల్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను నమ్మి ఆ కొరియోగ్రఫీ ఆ రోజు ఇవ్వకపోతే నేను ఇంత పెద్దవాడిని అయ్యేవాడిని కాదు. నన్ను ఇంత స్టేజ్లో ఈ నా డైరెక్టర్స్ కానీ నా హీరోస్ కానీ పెట్టేవాళ్ళు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను భీష్మ. అండ్ వెంకీ కుడుముల్ల గారు నాకు ఈ సాంగ్లో బాగా హెల్ప్ చేశారు. అండ్ డిఓపి గారు అండ్ హోల్ టీమ్, డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరామెన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. నైట్ 1 గంట వరకు కూడా రిహార్సల్ చేస్తూ షూటింగ్లో చేస్తూ ఆ సాంగ్కి చాలా కష్టపడ్డారు. 100% దానికి రిజల్ట్ ఉంటుంది. 100% థ్యాంక్ యూ సో మచ్ రష్మిక గారు. అండ్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సుమ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి అరుస్తున్నారు ఈ జీవి ఎప్పుడు ఆయనకే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై పవన్.